స్నాక్ క్రెసిపీ సూపర్ ఉందండి చాలా టేస్ట్ చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ మంజుల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను టీ పెట్టుకుంటున్నాను నందు వచ్చేసి హోంవర్క్ చేసుకుంటున్నాడు అలాగే మొన్న పడుకున్నాడు అందుకే ఇప్పుడు ఎలా ప్రశాంతంగా మీతో మాట్లాడదామని ఈరోజు అనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ పిల్లలిద్దరూ ఆల్రెడీ పాలు తాగారు ఓకే అండి నేను టీ పెట్టేసుకొని టీ తాగాక మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను ఓకే బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూడండి ఓకే ఇక్కడ వచ్చేసి టీ పెట్టుకున్నానండి నాకు రామ్కి ఇద్దరికి పిల్లలు ఆల్రెడీ పాలు తాగేశారు వాడు పాలు తాగి హోంవర్క్ చేసుకుంటున్నాడు ఓకే అండి ఇప్పుడు టీ పెట్టి వేసుకున్నాక మళ్ళీ మిల్లి మిల్లి మీట్ అవుతాను అలాగే ఈరోజు స్నాక్ ఏం చేయలేదండి స్నాక్స్ రెసిపీ దానికోసం చూడాలి ఏదైనా చేస్తే మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఇక్కడ వచ్చేసి టీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి రామ్కి అలాగే నేను ఇద్దరం టీ తాగాలి టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుందండి కొంచెం లేట్గానే తాగుతాము మేము టీ మరీ కొంచెం ఫోర్కి అలా తాగము జస్ట్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇంకా పిల్లలు ఇద్దరు వాడు హోంవర్క్ చేసుకుంటున్నాడు నందు మొన్ననేమో పడుకున్నాడు పాలు తాగేసి పడుకున్నాడు ఓకే అండి ఇప్పుడే టీ తాగాను చూడండి గిన్నెలన్నీ చాలా ఉన్నాయి తోమేయి ఇంట్లో మేడ్ను కూడా పని చేయించాను కదా ఫోర్ మంత్స్ ఫిఫ్ ఫైవ్ మంత్స్ నుంచి నేనే గిన్నెలన్నీ నేనే తోముకుంటున్నాను ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు ఇంట్లో పని చేసుకుంటూ వీడియోస్ తీయడం అంటే చాలా కష్టం అండి అసలు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి నేను స్వీట్ కార్న్ మొత్తం రామ్ పెట్టాడు నేను వీటిని కొన్ని కుక్ చేసి స్నాక్స్ కింద పిల్లలకు పెడదామని అనుకుంటున్నాను చూసారు కదా ఇందులో ఏం లేదండి జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం వాటర్ హాఫ్ గ్లాస్ వేసి కుక్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నందుకి కారం కొంచెం స్పైసీగా ఉంటేనే తింటాడు వాడు వాడికి ప్లెయిన్గా నచ్చదండి అందుకే కొంచెం కారం ఉప్పు వేసి ఇలా మిక్స్ చేసి ఇస్తే చక్కగా తిన్నారు ఇద్దరు ఈరోజు స్నాక్స్ ఇదే ఈవినింగ్ స్నాక్ ఇదే అండి చాలా టేస్టీగా చాలా బాగుంది ఓకే అండి నేను కూడా తినేశాక మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను ఓకే బాగుందండి నిజంగా అసలు మనకు స్నాక్కి ఈవినింగ్ టైంలో చాలా తక్కువ టైంలో మనం స్వీట్కాన్ తోటి ఇలా కుక్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనము థియేటర్లో కూడా ఎక్కువగా ఇది కొనుక్కుంటూ ఉంటాము కానీ చాలా కాస్ట్ ఉంటుంది థియేటర్లో అయితే మనం ఇలా ఇంత టెన్ రూపీస్కి ఒకటండి స్వీట్ కార్న్ కంకు ఓన్లీ టెన్ టెన్ రూపీస్ అంత తక్కువ ఉంటుంది అసలు బయట మనకు థియేటర్లో మాత్రం చాలా కాస్ట్ చెప్తారు ఎందుకు అసలు అర్థం కాదు బయట మాత్రం మనకి టెన్ రూపీస్కి అంటే అన్ని కొనుక్కొని హ్యాపీగా ఇలా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు చాలా బాగుందండి ఓకే కార్న్ రెసిపీస్ ఆల్రెడీ మన వీడియోలో ఒక టూ త్రీ చేశాను నేను స్వీట్ కార్న్ మసాలా అలాగే స్వీట్ కార్న్ ఆర్డర్లు అని చేశాను స్వీట్ కార్న్ సమోసా కూడా చేయాలనుకుంటున్నాను ఓకే అండి చేస్తే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఓకే స్వీట్ కార్న్ తోటి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి స్వీట్ కార్న్ సూప్ కూడా చెయ్యాలి అని అనుకుంటున్నాను చూడాలి చేసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను స్వీట్ కార్న్ హెల్త్ కూడా చాలా మంచిదండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్లకు స్వీట్ కార్న్ చాలా మంచిది ఎందుకంటే స్వీట్ కార్న్ తింటే మనకు ఎక్కువగా ఆకలి అనేది వేయదు అందుకే స్వీట్ కార్న్ తింటే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓకే అండి ఇప్పుడు వచ్చేసి నేను డిన్నర్కి టమాటో పచ్చడి చేయాలనుకుంటున్నాను ఈరోజు డిన్నర్లోకి మేము పెసరట్టు అలాగే టమాటో పచ్చడి రెండు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా రొటీన్గా రోజు అన్నమేనా ఏమన్నా కొంచెం వెరైటీగా పెసరట్టు టమాటో పచ్చడి చేసుకొని తింటే బాగుంటుందని అనుకున్నాను అప్పటికప్పుడు అందుకే దానికోసం ఫస్ట్ ఇలా టమాటాలని కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి చూశారు కదా పచ్చిమిర్చి పచ్చిమిర్చిని ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ టమాటాలు కుక్ అయ్యాక కొద్దిసేపు చల్లారి పెట్టుకున్నాక మిక్సీ పట్టుకుంటాను ఓకే అండి వచ్చేసి గిన్నెలు గిన్నెలు తోముతున్నాను ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి మంత్ నుంచి నేనే తోముతున్నానండి గిన్నెలు మా ఇంట్లో నేను ఒక్క గిన్నెలు తోమడానికి ఒక్కదానికి మేడ్ని పెట్టుకున్నాను మిగతా అన్ని పనులు నేనే చేసుకుంటాను ఇంకా పిల్లల్ని చూసుకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం తుడుచుకోవడం ఇవన్నీ నేనే చేసుకుంటాను ఓన్గా ఇంకా పిల్ ఆ గిన్నెలకు మాత్రమే పెట్టుకున్నానండి జస్ట్ కొద్ది రోజులు ఎందుకంటే మనం ఇంట్లో పని చేసుకుంటూ ఉంటేనే మనకు వాకింగ్ అయినా ఏమన్నా డైటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రత్యేక మనం ఇంటి పనులు చేసుకుంటే చాలు అని నా ఫీలింగ్ అందుకే నేను ఎక్కువగా మేడ్ని పెట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇక గిన్నెల కొక్కదానికి కొద్ది రోజులు ఇప్పుడు చిన్న బాబు కదా అని మొన్న చిన్నగా ఉన్నాడని పెట్టుకున్నాను అంతే చాలా వరకు అయితే నా పనులు నా ఇంటి పనులు నేను చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను ఇంతకుముందు ఎప్పుడు నేనే తోముకునేదానండి గిన్నెలు క్లీన్ చేసుకునేదాన్ని కానీ ఇంకా మొన్న అల్లరి ఎక్కువ ఎక్కువగా ఉండడంతో ఇంకా మేడ్ని పెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నేనే తోముకుంటున్నాను ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇలా యూట్యూబ్ ఛానళ్ళు మెయింటైన్ చేయడం అంటే కూడా చాలా కష్టం అసలు వీడియోస్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా అస్సలు టైం ఉండట్లేదండి వాడు పడుకున్నప్పుడే మా మున్న పడుకున్నప్పుడే వీలవుతుంది నాకు డబ్బింగ్ చెప్పుకోవడానికైనా ఏదైనా సరే ఇంట్లో సైలెంట్గా ఉన్నప్పుడే కదండి మనం డబ్బింగ్ చెప్పుకోగలం ఇంకా అంతా గోలగోళగా ఉంటుంది అందుకే ఇక వాడు పడుకున్నాకే నేను ఏదైనా వీడియోస్కి డబ్బింగ్ చెప్పుకోవాలనుకున్నా కూడా అప్పుడే ఆ టైంలో చెప్పుకుంటాను కానీ పిల్లల్ని చూసుకుంటూ ఇలా వీడియోస్ చేయడం అంటే మాత్రం నిజంగా అసలు యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళందరికీ నిజంగా అసలు గ్రేట్ అండి నా దృష్టిలో అయితే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో పనులు ఉంటాయి అలాగే పిల్లలు ఉంటారు అలాగే అన్ని పనులు చూసుకుంటూ ఇలా డైలీ వీడియోస్ పెట్టే వాళ్ళకు మాత్రం నిజంగా హ్యాండ్స్ ఆఫ్ ఎందుకంటే అసలు డే బై డే వీడియోస్ పెట్టడానికే చాలా కష్టపడుతున్నాము మేము అలాంటిది డైలీ అసలు డైలీ వీడియోస్ పెట్టే వాళ్ళైతే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు చాలామంది ఉన్నారండి నాకు తెలిసిన యూట్యూబర్స్ కూడా చాలామంది నేను ఫాలో అవుతుంటాను నాకు బాగా నచ్చే యూట్యూబర్స్ కూడా చాలామంది ఉన్నారు నేను డైలీ ఫాలో అవుతాను వాళ్ళవి అంటే డైలీ కాకపోయినా వీలున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్ని అన్ని వీడియోస్ ఒకేసారి అయినా చూస్తాను టైం ఉంటే అలా ఫాలో అవుతాను నాకు నచ్చితే ఇక్కడ వచ్చేసి గిన్నెలు మొత్తం క్లీన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక పెసరట్టు వేయాలి పెసరట్టు వేసుకున్నాక ఈరోజు డిన్నర్లోకి అదే పిల్లలకు మాత్రం రైసే అండి ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలు కదా వాళ్ళకి టిఫిన్స్ నైట్ అలవాటు చేయడం మంచిది కాదని వాళ్ళిద్దరికీ రైస్ పెట్టాను విడిగా రైస్ పెట్టాను నాకు రామ్కి ఇద్దరికి పెసరట్టు విత్ టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది నా ఫేవరెట్ కాంబినేషన్ పెసరట్టు టమాటా చట్నీ చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆ కాంబినేషన్లో పిల్లలు ఇద్దరికి మాత్రం రైస్ ప్రిపేర్ చేశాను టమాటా పచ్చడ వేసి తినిపిస్తాను మొన్న అయితే కొంచెం పర్వాలేదు చాలా ఫాస్ట్గానే తింటాడు నందునే కొంచెం స్లోగా తింటాడు వాడు ఇప్పుడు ఇప్పుడే మారుతున్నాడు చాలా వరకు చేంజ్ వచ్చింది చాలా ఫాస్ట్గా తింటున్నాడు స్వీట్ కార్న్ అయితే చాలా బాగుందండి స్నాక్ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది స్వీట్ కార్న్ రెసిపీస్ ఆల్రెడీ మన వీడి వీడియోలో చా టూ త్రీ వీడియోస్ ఉన్నాయండి స్వీట్ కార్న్ మసాలా అలాగే స్వీట్ కార్న్ వడాలు ప్రిపేర్ చేశాను కావాలంటే మీరు ఒకసారి చూసుకోండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఇప్పుడు నేను టమాటా పచ్చడి మిక్సీ పడుతున్నానండి దానికోసం ఆల్రెడీ మిక్సీ జార్లో పచ్చిమిర్చి టమాటా ముక్కలు అలాగే కొద్దిగా సాల్ట్ వెల్లుల్లి రెబ్బలు చింతపండు కొద్దిగా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక మనం అందులో కొంచెం పల్లీల పల్లీలు కూడా వేసుకోవచ్చండి నేను ఒక్కొక్కసారి పల్లీలు వేసి చేస్తాను ఒక్కొక్కసారి వేయకుండా చేస్తాను ఇప్పుడైతే నేను పల్లీలు వేయడం లేదు ఓన్లీ టమాటాలు పచ్చిమిర్చి అంతే సాల్టు కొద్దిగా పసుపు సాల్ట్ చింతపండు ఇంతే అండి సింపుల్గా చేసుకుంటున్నాను ఫాస్ట్గా కావాలంటే కొంచెం ఇలా చేసుకుంటాను ఎలా చేసుకున్నా టమాటా పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అల్లం అల్లం కాదు వెల్లుల్లి రెబ్బలు మాత్రం కంపల్సరిగా వేసుకోవాలండి వాటితోటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకున్నాక మొత్తం ఒక కళాయిలోకి వేసుకున్నాక పోపు పెట్టుకుంటున్నాను వచ్చేసి ఎండుమిర్చి అలాగే కొద్దిగా వెల్లుల్లి మళ్ళీ దంచి వేసుకుంటానండి పోపులో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలా వేసుకుంటే ఇప్పుడు పోపు మొత్తం వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా చాలా త్వరగా మనకి తక్కువ టైంలో టమాటా పచ్చడి చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది టమాటా పచ్చడి నిల్వ పచ్చడి కంటే కూడా ఈ పచ్చడి అయితే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అని చెప్పొచ్చు చాలా ఇష్టంగా తింటారు నందుకి ఎక్స్పెషల్లీ నందుకైతే చాలా ఇష్టం వాడు చాలా ఇష్టంగా తింటాడు అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను టమాటా చట్నీ ఇప్పుడు వచ్చేసి పెసరట్టు కూడా వేసుకున్నాను ఆల్రెడీ వేసానండి పెసరట్టు ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాను కాబట్టి చూపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇక పెసరట్టు ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి ఇలా డైరెక్ట్గా పెసరట్టు వేసేసుకున్నాను చూశారు కదా ఈరోజు మా ఎమ్మీ డిన్నర్ ఇదే అండి సింపుల్గా పెసరట్టు విత్ టమాటో చట్నీ కాంబినేషన్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్లో మనకు పెసరట్టుకి కాంబినేషన్గా కొబ్బరి పచ్చడి కూడా చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి అండ్ టమాటో పచ్చడి ఈ రెండు చాలా బాగుంటాయి ఎక్కువగా అయితే పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుంది కానీ పల్లీ చట్నీ కంటే కూడా టమాటో పచ్చడి చాలా బాగుంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఓకే అండి ఇంకా నందుకి మున్నాకి ఇద్దరికి అన్నం పెట్టేశాను ఆల్రెడీ వాళ్ళు అన్నం తిన్నారు ఇంకా నేను నాకు రామ్కి పెసరట్టు వేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు బ్లాగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాబాయ్ వచ్చేసి చూసారు కదా నా ఫేస్ చాలా టైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఐస్ కూడా చాలా డల్ అయిపోయాయి ఓకే అండి టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ అవుతుంది ఇంకా నందు మొన్న ఇంకా పడు పడుకోలేదు ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ మిస్ కాకుండా చూస్తూ ఉంటాం నైన్ థర్టీకి కరెక్ట్గా వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటాము ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక చక్కటి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్